ఒక్కొక్క ముఖ్యమంత్రి స్టైల్ ఒక రకం ఉంటుంది చంద్రబాబు అవసరమైతే జుట్టు కట్టుకుంటాడు దొరకపోతే కాళ్ళు కట్టుకుంటాడు కాబట్టి నన్ను కూడా పట్టుకోమని నేను ఎందుకు పట్టుకుంటాను అప్పుడు ఎన్టీవీ టీవీ 9 ఈటీవీ సాక్షి అన్ని ఒకటే న్యూస్ చూస్తున్నాయా ఎవడ ఎజెండా వాళ్ళకు ఉంటుంది ఎవరు ప్రమోషన్ చేసే విధానం వాళ్ళకు ఉంటుంది మా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తే ఏమవుతుంది అక్కడికి వెళ్తే ఏమవుతుంది అధికారులందరూ ఆయన వెనకాల పడతారు పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరిగితే మిగిలిన పనులన్నీ వదిలేసి ఈయన వెనకాల ఈయన సెక్యూరిటీ పోలీసులు ఇదే పని ఉంటుంది కదా అక్కడ మా శాసన సభ్యులు ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ అధికారులు ఉన్నారు అధికారులు ఎక్స్ట్రా అధికారులు పంపించారు ముఖ్యమంత్రి గారు రోజు రివ్యూ చేస్తున్నట్టు వెళ్తాడు అక్కడ ఒక వాతావరణం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తక్షణ సౌకర్యాలు అందించి అక్కడ అన్ని కూడా కుదుడు పడినాక వెళ్ళి పరామర్శించడమో పలకరించడమో ఏర్పాట్లు ఎలా జరిగినాయి ఏంటి కనుక్కుంటాం ఎన్ని చేస్తాం ఎంత రొటీన్ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రి వెళ్తే సంవత్సరానికి పరిష్కారం అయిపోతాయా చంద్రబాబు నాయుడు కంటే పబ్లిసిటీ పిచ్చి అడిగి అడిగి ఏది దొరికినా కూడా పబ్లిసిటీనే ఏది పబ్లిసిటీ చేసుకోవాలి ఏది పబ్లిసిటీ చేసుకోకూడదు అక్కడ తెలవ సాగు అడిగి టీవీ కెమెరాలు కనబడితే పబ్లిసిటీ భార్యను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టేశాడు అట్ట ఎవడన్నా చేసుకుంటాడు ఈ ప్రపంచంలో అన్న దానికి అన్నట్టు సృష్టించి అతని భార్యను అతనే అల్లరి చేసుకుంటున్నాడు కదా పబ్లిసిటీ కావాలి సింపతి కావాలి ఓట్లు కావాలి మాకు ఓట్లు అవసరంలా సింపతి అవసరంలా పబ్లిసిటీ అవసరంలా అక్కడ జరుగుతున్నటువంటి జరిగినటువంటి కార్యక్రమం తక్షణ రిలీఫ్ కావాలి ముఖ్యమంత్రి గారు అయినాక కడప జిల్లాలో ఎవరదమ్మా పదికి పది సీట్లు మమ్మల్ని గెలిపించారు అన్ని జెడ్పీటీసీలు సర్పంచులు మొత్తం మమ్మల్ని గెలిపించారు ఆ కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడికి ప్రేమ ఉంటుందా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి డబ్బులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు జేబులోంచి డబ్బులు కానీ ఇస్తారా ప్రభుత్వ డబ్బులే అక్కడ తక్షణ అధికారులను పంపించి శాసనసభ్యులను పెట్టి మంత్రులను పెట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు బతికిన ఒకటే సచ్చిన ఒకటే పబ్లిసిటీ పిచ్చి ఇంకా పరాకాష్ట ఏంటంటే భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆవిడని కూడా అల్లరి అల్లరి చేసినటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఇంకా మీరు కూడా మాట్లాడిన ఏం ఇప్పుడు మేమేమి షూటింగ్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీరు థియేటర్ ఎంత రెడీగా ఉందంటే బోయపాటి సీనోనో రాజమౌళినో తీసుకెళ్ళి మీరు రెడీగా కెమెరాలు పెట్టుకోండి నేను మీరు యాక్షన్ అనగా నేను మొదలెడతాను అప్పుడు మీరు గేట్ ఎత్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా షూటింగ్ పెట్టలా అటువంటి లుచ్చా పని చేస్తున్న లుచ్చాగాడు పుష్కరాల్లో గేట్లు మూసేసి బోయపాటి సీనని పెట్టి కెమెరాలు పెట్టి యాక్షన్ అని చెప్పి గేట్లు ఓపెన్ చేసి 32 మంది చంపిన ఇతను ఏం చేయాలి గురేయాలా జ్యుడిషియల్ విచారణ కనుక కింద పడే తొక్కి చంపాలా అది ఒక 2-3 టీఎంసీలు పట్టేటువంటి వాటర్ స్టోరేజ్ ట్యాంకులోకి 32 టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా ఎవడు ఆపుతాడు నీళ్లు ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ వచ్చింది ఎంత ఆ బ్యారేజ్ కెపాసిటీ ఎంత 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజ్లోకి 5 గేట్లు ఉన్నటువంటి బ్యారేజ్లోకి 32 టీఎంసీలు వాటర్ వస్తే 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ ఏ రకంగా పంపిస్తారు 32 టీఎంసీలు వాటర్ అంటే కృష్ణా బ్యారేజ్కి 74 గేట్లు ఉంటే 2 రోజులు వస్తాయి 32 టీఎంసీలు వాటర్ 74 గేట్లు ఎత్తితే 32 టీఎంసీలు వాటర్ 48 గంటలు వెళ్తాయి 6 గంటల్లో 32 టీఎంసీలు వాటర్ 5 గేట్లోంచి ఏ రకంగా వెళ్ళిపోతాయి ఏడు మానవ తప్పితం పై నుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా ఎన్ని గంటల్లో వచ్చినాయి ఎన్ని గంటల్లో లెగిసిపోయింది రాత్రి 12 గంటలకు మొదలెడితే పొద్దున్న 6 గంటలకు డ్యామ్ కొట్టుకుపోయింది సిగ్గు సరం లేదు వయసు వచ్చింది బుద్ధిరాల చంద్రబాబు నాయుడు ఎంత లోఫర్ అంటే ఇది ఒక్కటేనమ్మా రాజకీయ అవసరాల కోసం ఏమి అన్నటువంటి అసెంబ్లీలో ఏమి మాట్లాడినటువంటి అతని భార్యను తీసుకొచ్చి అల్లరి అల్లరి చేసేసి ఆగమాగం చేసేసి ఆవిడ రోడ్డు మీదకి తీసుకొచ్చేసి సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి మా మిస్సెస్ను అవమానించారు నేను అసెంబ్లీకి వస్తానని చెప్పాను ముఖ్యమంత్రిగా నాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాడంటే భార్యను అల్లరి చేసుకున్నటువంటి పచ్చి రాజకీయ వ్యభిచారి అటువంటి చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది చంద్రబాబు అనేవాడు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు లెక్క దృష్టిలో సత్యం అడిగిన లెక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల లెక్క దృష్టిలో బతుకున్నట్టు కాబట్టి ఈ సచ్చినటువంటి చంద్రబాబు గురించి ఎంత తప్పు సార్ ఇందాక బల్లరామయ్య జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు చిల్లరగాడు ఆడి కొడుకు పొప్పుగాడు అంతకన్నా చిల్లరగాడు ఓ 10 మందిని మా ఇంటికి పంపిస్తే
పడవలనే డౌన్ డౌన్ కాబట్టి గారు అంటే పరిటాల రాయ్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, బొత్తు చెబుతారు ఈయన అంతే కదా మేము క్షమాపణ చెబుతాం. ఆవిడ గురించి ఆ డాలర్ చేసుకుంటాను నేను క్షమాపణ చెప్పడం ఏంటండి? చంద్రబాబు నాయుడు భార్య గురించి చంద్రబాబు నాయుడు అల్లరి చేసుకుంటున్నాడు ఏదో అన్నారు, మేమేం అనలేదని చెప్పాం, ఏమన్నారో బాబు చెప్పరా అని చెప్పాం, అది చెప్పట్లా ఆడు చెప్పట్లే ఏమన్నామో. అతని భార్యను అతను అల్లరి చేసుకుంటాడు నేను క్షమాపణ చెప్పడం ఏంటి? ఈ పనికి మాలినటువంటి తెలుగుదేశం పార్టీలో లేదా తెలుగుదేశం పార్టీ అభిమానులో చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుని అతను చెప్పమన్నాడు క్షమాపణ. ఇంటిన వారి కూతుర్ని రాజకీయంగా వాడేసుకుంటున్నాను. బాలకృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా నా సెక్యూరిటీ ఏకముక్కుడు తీసేస్తా, చంద్రబాబు గారిని బ్లాక్ కార్డ్ తీసేసి రమ్మనండి, చూసుకోమని ఒకే ఒక తన్ను నేను తీసేస్తాను. నాకు అసలు ఏ సెక్యూరిటీ అవసరం, ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా చంద్రబాబు గారి ఇంటి మీదగా విజయవాడ దమ్మంటే బ్లాక్ కార్డ్ తీసేసి రమ్మనండి. ఎందుకు ఈ సొల్లు కబుర్లు? ఈ రాష్ట్రంలో అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి అది ఎవడం? అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి కూడా లేదు, అత్యంత సెక్యూరిటీ జెడ్ ప్లస్ లో బతుకుతున్నటువంటి వ్యక్తి ఎవడో ఈడే కదా. ఈడు సెక్యూరిటీల గురించి మాట్లాడటం ఏంటి? దేనికి సత్యనాయుడు ఎందుకు పనికిరాని సచిన్ శవంతో లెక్కేసుకున్నట్టు చంద్రబాబుకి జెడ్ ప్లస్ దేనికమ్మా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి రాష్ట్ర ప్రజలందరిని ఉద్ధరించేశాడు, నగరాలు నిర్మించేశాడు, చారిత్రాత్మక అవసరాలన్నీ తీర్చేశాడు, మరి ఈ యాదవ్కి ఎందుకమ్మా జెడ్ ప్లస్ తీసేమను? నేను వంశ 5 రోజులు తీసేద్దాం రమ్మను ఒకే ఒక దెబ్బ. పనికి మన సొల్లుగాడు, ఆ సొల్లుగాడి మాటలు మీరు ఏమన్నా?